మేడం మీ గురించి కొద్ది ఇంట్రడక్షన్ చెప్పండి మేడం మీరు పార్టీ చేస్తున్న కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తున్నారు నమస్కారం నా పేరు గీతామూర్తి నేను తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు ఒక 20 సంవత్సరాలుగా పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నాను గతంలో ఒక మహిళా కోఆర్డినేటర్ గా మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కన్స్యూమర్ కోఆపరేటివ్ సొసైటీకి మేనేజర్ గా కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేసి ముఖ్యంగా మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఎక్కువ పనిచేశాను నేను రకరకాల ఉద్యమాల నేపథ్యం ఉంది మద్యం పైన కావచ్చు స్థానిక సమస్యల పైన కావచ్చు ఇలా పనిచేసిన నేపథ్యం ఇదే బ్యాక్గ్రౌండ్తో బీజేపీలో పనిచేస్తున్నాను గతంలో బేటీ బచావో బేటీ పడావో దీనికి రాష్ట్ర కన్వీనర్గా తెలంగాణలో చాలా స్కూల్స్ కాలేజెస్ దాంట్లో అవేర్నెస్ అనేక రకాల అంశాలపైన ఆడపిల్లలకి మగపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ అడాలసెంట్ అట్రాక్షన్స్ తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివన్నీ అంశాలని తీసుకొని మగపిల్లలకైతే హీరోయిజం అనే దానిపైన వాళ్ళ స్మోకింగ్ కానీ డ్రగ్స్ విషయంలో కానీ అనేక రకాల అబ్యూస్ జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళతో వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ సెషన్స్ తీసుకోవడం జరిగింది ఇది నా నేపథ్యం నేను నిజామాబాద్ జిల్లా నాది బాన్స్వాడ నుంచి 2009లో కంటెస్టెంట్ని ఎమ్మెల్యే కంటెస్టెంట్ని ప్రస్తుతం అంబర్పేటలో ఉంటాను మేడం తెలంగాణలో బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగరేస్తామని మీ పార్టీ నాయకులు అంటున్నారు సాధ్యమైంది మేడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిసారి విజ్ఞతతో ఓట్లేసి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి చూశారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 4.5 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్షల్ని ఇవాళ ఉద్యమ రూపంలో చాలామంది యువత ఉద్యమ పోరాట స్ఫూర్తితో చాలామంది ఉద్యమ నాయకులు మహిళలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసిన దాన్ని కేసీఆర్ నేనే నా సొంతం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత తీసుకున్న తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉపయోగం లేకుండా పోయింది ఈ తెలంగాణ ఆశయ ఫలాలు ఎవ్వరికీ అందలేనంత దూరం అయిపోయినాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు అట్లాంటిది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతవరకు ఒక్క ముఖ్యమంత్రిని కలవలేకపోయినాము అని అంటే దాని ఉద్యమ ఫలితం ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోయింది అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవేదన పడే రోజు ఉన్నది ఇప్పుడు ఇవాళ తెలంగాణకి సంబంధించిన ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి కేసీఆర్ కేవలం తన కుటుంబానికి తన పిల్లలకి తన కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే అక్రమంగా డబ్బులు సంపాదించడం లెక్కలేని అవినీతి ఎవరికి దొరకని మనిషి ఫామ్ హౌస్కి పరిమితమైన మనిషి ఆయన ఉంటే ఆయన కొడుకు విషయంలోనేమో డ్రగ్స్ విషయంలో కావచ్చు లేకపోతే చాలా రకాల విషయాల్లో ఇవాళ అవినీతి పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం కావచ్చు కూతురు ఇవాళ సారదందకి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలవంచుకునే దిశగా ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలవంచుకునే దిశగా ఇవాళ చేసిండ్రు అని అంటే ఎంత పొరపాటు జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో మనకు అర్థమవుతుంది మేడం లిక్టర్ స్కామ్లో కవిత గారు ఉన్నారు ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు మేడం ఒక్క మహిళ ఏ మహిళ అయినా కూడా తాగుడు లేని కుటుంబాలు కావాలనుకుంటా ఇవాళ తాగిన తర్వాత ఆ కుటుంబము ఎంత హింసకు గురవుతుందో మనకు తెలుసు గతంలో మేము మద్యం పైన ఉద్యమాలు చేసినప్పుడు ఎక్కడైతే ఈ గోల్స్ షాపులు అంటారు వాటిని నిరోధించడానికి బెల్ట్ షాపుల పేరు మీద నిరోధించడానికి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం చేసినప్పుడు తాగిన తర్వాత వ్యక్తి ఇంకొకలాగా తయారవడం సామాజిక నేరాలకు గురి కావడము లేకపోతే అనేక అత్యాచారాలు జరిగిన సందర్భంలో తాగిన తర్వాత చేసిన నిషాలో అత్యాచారాలు చేయడం లేకపోతే ఇంకో రకమైన ఉన్మాద చర్యలు చేయడం అనేది జరుగుతున్నది అటువంటిది తాగుడికే ఏమే లిక్కర్ రాని తెలంగాణలో ఏర్పడింది అని అంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇవాళ తెలంగాణలో రాష్ట్ర మహిళలందరూ కూడా తాగుడు రహిత తెలంగాణ కోరుకుంటున్నారు అట్లాంటిది ఇప్పుడు ఇంటింటికి మధ్యాహ్నం ఆల్రెడీ కేసీఆర్ సప్లై చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే లెక్కలేనని బెల్ట్ షాపులు లెక్కలేనని వైన్ షాపులు గల్లీకి ఒక వైన్ షాప్ తీసుకొచ్చి ఇవాళ లిక్కర్ని ప్రభుత్వ ఆదాయ వనరు కింద తీసుకొచ్చిన కేసీఆర్ ఘనత దాన్ని బిడ్డ ఇంకా పెద్ద ఎత్తున చాటు చెప్పి ఇంకా ఢిల్లీలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కడుపు కొట్టి అందులో మహిళలకు సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు రోడ్లు లైట్లు
మనకు కావాల్సిన పథకాల మీద వచ్చిన డబ్బులన్నిటిని కొలగొట్టి ఇవాళ దాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ఇవాళ ఢిల్లీకి వెళ్ళి అక్కడ లిక్కర్ దందా తెరవేసిందంటే తెలంగాణ మొత్తం సమాజం అంతా కూడా తల వంచుకునే స్థితి ఇవాళ కవిత తీసుకొచ్చింది. ఇవి గతంలో వేరే కార్యక్రమాల్లో గిన్నెస్ బుక్ లేచినానంటుంది, కానీ ఇప్పుడు అంతకుమించి మించిపోయిన కవిత ఇవాళ తెలంగాణలో ఒక మచ్చ తెలంగాణ ప్రజలందరికీ. మేడం, కవిత మీద కావాలని మోడీ గారు వీడియోని ఉసిగిలిపినని అంటున్నారు, అది నిజమే మేడం? ఇక్కడ మోడీకి ఏం సంబంధం ఉంటుంది? సిబిఐ అన్నది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. సిబిఐకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. సిబిఐ మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉండగానే కవితను ఎందుకు పట్టుకున్నది? ఇంతమంది ఉండగా కొంతమంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేయట్లే కదా. ఒక్క కవితనే ఎందుకు ఎంక్వైరీ చేస్తుందనంటే ఆధారాలు ఉన్నాయి అని ఎంక్వైరీ చేస్తున్నాను. నీకు తప్పలేనట్టయితే నువ్వు నిరూపించుకో. ఎందుకు ఫోన్లు బలగొట్టాల్సి వచ్చింది? ఎన్ని వేల కోట్ల రూపాయల నువ్వు లాభం ఉన్నదని కదా నువ్వు అక్కడి వరకు వెళ్ళావు. ఇవాళ ధరణి పేరుతో ఆల్రెడీ సోమేష్ కుమార్ గారు ఒక పోర్టల్ని తీసి దాంట్లో భూ కబ్జాలన్నీ కూడా జరిగినాయి. అది కాకుండా అంత పెద్ద ఎత్తున జరిగే భూమాయం నుంచి కాకుండా నువ్వు ఇంకా పెద్ద ఎత్తున జరిగే దానికోసమే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వేరే రాష్ట్రాలకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, అన్ని రాష్ట్రాలకి కూడా నువ్వు డబ్బులు ఇచ్చి పెంచి పోషించినందుకు మరి ఇవన్నీ చెప్పుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. లావాదేవీలు కోట్లలో జరిగినాయని చెప్తున్నప్పుడు దానికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకోటి ప్రజల సొమ్ము తిన్న వాళ్ళు ఎవరు కూడా? గతంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి, శశికళ ఆమె స్నేహితురాలు, కనిమొలి రాజా వీళ్ళందరూ కూడా గతంలో ప్రజల డబ్బులతో అవినీతిమయమైన దాన్ని కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. నువ్వు కూడా దానికి అతీతురాలువేం కాదు. కాకపోతే నువ్వు అరెస్ట్ అయితే మీ నాన్న తెలంగాణ సమాజము తెలంగాణ సమాజం అంటున్నాడు. తెలంగాణ గురించి అసలు ఎప్పుడైనా ఆలోచించినవా? సొయితో నన్ను ఉన్నవారని కూడా మేము అడుగుతున్నాం. మేడం, టీఎస్పిఎస్ పేపర్ లీకేజ్ అయింది మేడం. ఎంతోమంది నిరుద్యోగులు పాపం బాధపడుతున్నారు, మానసిక శోభ అనిపిస్తున్నారు. దీంట్లో ఒక ఇద్దరిని కీలక నిందితులుగా భావించి ఒక అటెండర్ లేని పెద్ద తలకాయలు ఉన్నాయని భావిస్తున్నారు మేడం? లేకపోతే ఈ అటెండర్ వల్ల సాధ్యమిద్దా? ఖచ్చితంగా పెద్ద తలకాయ ఉన్నది, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళడానికి వేరే వాళ్ళకి అవకాశం లేనప్పుడు అంత లోపల మాయ జరిగింది అని అంటే పెద్ద తలకాయలు ఖచ్చితంగా ఉంటాయి. అసలు దీన్ని సిట్కి అప్పచెప్పడం కాదు, దీనిపైన సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు బయట పెట్టాలి. ఇవాళ మనకు తెలుసు నయీం సంఘటన తెలంగాణలో నయీంకి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు నయీంని చాప్టర్ క్లోజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అలాగే ఏదన్నా నిష్పక్షపాతంగా జరగాలనంటే ఖచ్చితంగా మీరు సిబిఐకి అందించండి. సిబిఐ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినట్టయితే నిందితులు ఎవరున్నా పెద్దోళ్ళ చిన్నోళ్ళ దొంగలెవరో బయటకు వస్తారు. ఇవాళ మీకు అనుబంధంగా పనిచేసే సిట్ని తీసుకొచ్చి మీ అందరి పేర్లు మాఫీ చేసి వేరేళ్ళందరూ నిరికించే ప్రయత్నం కూడా జరగచ్చు. మాకు అనుమానం ఉంది, దీంట్లో అమాయకులు బలైపోతారేమో అని కూడా అనుమానం ఉంది. నిజమైన దొంగలు ఎవరో బయటకు రావాలంటే ఖచ్చితంగా సిబిఐకి అందించాల్సిన అవసరం. మేడం, దీంట్లో ఎంక్వైరీ అడిగిన వాళ్ళ మీద సిట్ నోటీస్ ఇస్తుందా మేడం? అడిగిన వాళ్ళ మీద సిట్ నోటీస్ ఇవ్వడం కాదు, నీకు నిజంగా లోపల దొంగలు ఎవరుంటారో పట్టుకోవాల్సిన అవసరం ఉండేది. అడిగి చెప్తారు తప్పకుండా, ఆధారాలు ఉంటే ఇస్తారు, కానీ సిట్ మీద నమ్మకం ఎవరికి ఉంది? అదే సిబిఐని పెట్టండి మీరు, ఎందుకు ఇయ్యారు? ఆధారాలు ఇస్తారు కదా అందరూ. సిట్ అన్నది సిట్ మీద ఇవాళ ఎవరికి నమ్మకం లేదు. ప్రభుత్వానికి వాళ్ళే తప్పు చేసిండ్రు కాబట్టి వాళ్ళు బయటపడకుండా ఉండడం కోసమని ఈ సిట్ని ఏర్పాటు చేసిందని మాకు అనుమానంగా ఉంది. అందుకని నిజమైన దోషులు ఎవరో బయటకు రావాలంటే కంపల్సరీ సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేడం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు, మోడీని గద్దెదించిన తుది లక్ష్యం అంటున్నారు కదా మేడం, సాధ్యమైంది మేడం? మోడీ సంబంధించి గాలి కూడా విలిచలేని పరిస్థితి కేసీఆర్. మోడీ ఎక్కడ, కేసీఆర్ ఎక్కడ? 24 గంటలు దేశం కోసం, ప్రపంచ ప్రజలందరి కోసం, ఇక్కడ దేశం అనే ఒక కాన్సెప్ట్ కోసం పనిచేసే మోడీ ఎక్కడ? 24 గంటలు తాగి ఫామ్ హౌస్లో పండుకునే కేసీఆర్ ఎక్కడ? నక్కకు నాగలోకి అనుకునేంత తేడా ఉంది. పరిపాలన కాదు, ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో నిర్ణయం తీసుకునే ఆలోచన లేని, తెలివి తక్కువ, తాగుబోతు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే నిరంతరం దేశ ప్రజలు, దేశం యొక్క ప్రజల యొక్క సమస్యలు, దేశాన్ని అభివృద్ధి దిశలో ఎట్లా తీసుకోవాలని మోడీ ఎక్కడ? కేసీఆర్ అంత దొంగల్ని కలుపుకొని 3వ ఫ్రంట్ 4వ ఫ్రంట్ అని పెట్టినా, ఎన్ని ఫ్రంట్లు పెట్టినా కూడా
అసలు కేసీఆర్ ఉనికి పోయింది ముందు. ఇవాళ నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక జాతీయ స్థాయి సమావేశం పెట్టుకుంటే కూడా ఇవాళ రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మూడో ఫ్రంట్ లేదు, నాలుగో ఫ్రంట్ లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. కేసీఆర్కి తెలంగాణ వాళ్ళనే ఇక్కడ తెలంగాణ పైసలన్నీ సహా చేసి ఇప్పుడు దేశం మీద దోసుకుందామనే ఉద్దేశంతో కేసీఆర్ బయలుదేరిండు. అందులో దొంగలు కలిసి వచ్చే దొంగలందరూ కూడా ఒక చోటుకు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కరు కలిసి వచ్చినా కూడా ఏ ఒక్కరు ఇదైనా కూడా నష్టపోయేది మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అసలు టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు, ఊరికే పోయే పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ కేసీఆర్ కుర్చీ కాలువబోతున్నది. మేడం, మన అధ్యక్షుడు గారు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఆ పాదయాత్ర రేపు అధికారం రావడానికి దోహదపడిందని భావిస్తున్నాం మేడం? ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం కోసం ప్రజా ఉద్యమంతో పాటు ప్రజలందరికీ సమక్షంలో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర చేస్తున్నారు. దీంట్లో అనేక రకాల సమస్యలు వారు నోటీసులకి తీసుకొస్తున్నారు. ఇవాళ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉన్న ఎక్కడైతే కబ్జాలు ఇస్తున్న భూములు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇట్లా ప్రతి అంశాన్ని స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి బీజేపీని అప్రోచ్ అవుతున్నారు. ఈ ఉద్యమము ఖచ్చితంగా వాళ్ళని కలిసే అవకాశం కింద భావించవచ్చు. తెలంగాణలో బీజేపీ లేదు అని కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళకి ప్రతి చోట బీజేపీ ఉన్నదని చెప్పడం కూడా కావచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ ఒక ప్లాట్ఫామ్ని తెచ్చే ఉద్దేశం కావచ్చు. ఇందులో అందరు కలిసి కుటుంబంలాగా ముందుకెళ్ళినట్టయితే విజయాన్ని సాధించడం కావచ్చు. అన్ని అంశాలు ముడిపడినాయి. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలని కలిసే అవకాశం ముఖ్యంగా ఉంది కాబట్టి ప్రజా సమస్యల్ని, ప్రజలకు సంబంధించిన అనేక అంశాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక దృష్టికి వచ్చిన సంగతి కూడా దీంట్లో ఉన్నది. స్థానికంగా ఇవాళ తెలంగాణలో ఎక్కడెక్కడైతే పాదయాత్ర జరిగిందో అక్కడ సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన కావచ్చు, దానికి సంబంధించిన విధానాల పట్ల కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించిన పరిష్కారం కోసం కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. మేడం, మోడీ గారి పాలనపై మీ స్పందన ఏంది మేడం? అద్భుతమైన పరిపాలన. ఇవాళ మోదీ గారు కనుక ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి కాకపోయింటే ఇంకో 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆల్రెడీ 70 సంవత్సరాలు వెనుక నడుస్తున్నాం మనం. ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ పరిపాలన అందించే దిశగా చేసినందుకు ఇవాళ మనము ప్రపంచంలో 3వ స్థానానికి మన భారతదేశం ఆర్థికంగా ముందుకెళ్ళింది అని అంటే అది మోదీ గారి యొక్క కృషికి నిదర్శనం. ఇవాళ మోదీ గారు నిరంతరం పనిచేస్తున్నారు. అలాగే భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి అన్ని రకాల సమస్యల నుంచి బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారు. మోదీ గారు కనుక ఇంకా 2 ఏళ్ళు ఈ పరిపాలనలో ఉన్నట్టయితే ఖచ్చితంగా భారతదేశం అనేక అంశాల్లో ముందుకెళ్ళిపోతుంది, దూసుకెళ్తుంది, అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. చాలా విషయాల పట్ల మనకి అవినీతి లేకుండా నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసి నిజం నిరంతరం ప్రజా సమస్యల పైన పనిచేసే ఒక వ్యక్తి ఉండడం, ఆ వ్యక్తి వెనకాల చాలామంది కలిసి పనిచేయడం అనేది చాలా అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో కూడా మోదీ పరిపాలన రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు. మేడం, మీరు మహిళా మోర్చ అధ్యక్షులుగా తెలంగాణలో మహిళలపైన ఇద్దరు పైన దాడులు జరుగుతున్నాయి మేడం. ఇటీవల కాలంలో ఒక మెడుకు చనిపోయారు, వీటికి కేసీఆర్ వైఫల్యంగా మీరు భావిస్తారు మేడం? ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మహిళా మంత్రులు లేరు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉద్యమానికి పూనుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహిళలు లేరా, మహిళా మంత్రులు లేరా అని చెప్పేసి పోరాటం చేసి ఎన్నోసార్లు మెమోరండం ఇవ్వడం వల్ల తెలంగాణలో మహిళా మంత్రులు వచ్చారు. ఇవాళ తెలంగాణలో మహిళా కమిషన్ వచ్చింది. కానీ ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఏసీ కారు వచ్చింది, ఫోన్ వచ్చింది, ప్యూన్ వచ్చింది, అన్ని గెజిటెడ్ హోదాలు వచ్చినాయి. తప్పితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బాలికకు కానీ మహిళకు కానీ రక్షణ కల్పించలేని వ్యవస్థ తయారైంది. తెలంగాణలో అడుగడుగున అత్యాచారాలు జరుగుతున్నా కూడా, ఎన్ని రకాల హింస సంఘటనలు జరుగుతున్నా కూడా ఏ ఒక్క దానికి స్పందించని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నది. ఇవాళ మహిళా కమిషన్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలని పరిగణలోకి తీసుకోకుండా, సుమోటగా తీసుకోకుండా, కేవలం కవితకు సంబంధించిన ఒక కామెంట్ విషయంలో తీసుకోవడం అనేది సిగ్గుచేటుగా అనుకుంటున్నాం. ఇవాళ తెలంగాణలో చాలా రకాల ప్రీతి నాయక్ కావచ్చు, లేకపోతే గతంలో సైదయ్య గవర్నర్ పైన చేసిన కామెంట్స్ కావచ్చు, కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన కామెంట్ కావచ్చు, నిన్నగాక లింగయ్య గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము మహిళా కమిషన్ నోటీసులకు తీసుకెళ్ళాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎట్లుందని చెప్పేసి జాతీయ మహిళా కమిషన్ కూడా చెప్పాము, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా చెప్పాము. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించిన ఆమె కేవలం కవిత విషయంలో, అది సామెత. పర్టికులర్గా బండి సంజయ్ గారు తెలంగాణనే కాదు, ఎవరిని కూడా ఏ మహిళల్ని కూడా
అగౌరవపరిచినట్టు కానీ చెప్పిన దాఖలాలు లేవు. మహిళల్ని గౌరవించే సంస్కృతి భారతీయ జనతా పార్టీ జీన్స్లోనే లేదు. అలాంటిది ఒక సామెత అని, అది మనం మన పిల్లల్ని కూడా వాడుకుంటాం. మనం చదువుకోకపోతే నేను కొడితే నా కొడుకును కొట్టాను అనుకోండి, నా భర్త అడితే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటాను అని అంటాం. సేమ్ అదే సామెత వాడిందండి. వాడిన దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటిది? మరి లింగయ్యని ఎందుకు పిలిపించలేదు? ఎర్రబెల్లి దయాకర్రావుని ఎందుకు పిలిపించలేదు? కౌశిక్ రెడ్డిని ఎందుకు పిలిపించలేదు? మిగిలిన సమస్యల్ని ఎందుకు మీరు సుమోటోగా తీసుకోలేదని మేము అడుగుతున్నాం. అవిటిని తీసుకున్నట్టయితేనే మీరు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్గా ఉండే అర్హత ఉన్నది. మేము మీకోసం కొట్లాడినాం, మీరు అది మర్చిపోయారు. ఇవాళ ఓన్లీ మీరు కవిత కోసం పోరాటం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. కవిత కోసం, కవిత కమిషన్ కోసం మీరు పనిచేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. మేడం, భారతీయ జనతా పార్టీ అధికారుల కోసం భావిస్తున్నారు. వస్తే పీజీ నుంచి కేజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత ఇద్దరు అందిస్తాం అంటున్నారు. వైద్య ఉచిత వైద్యం అందిస్తున్నాం అంటున్నారు, అది అసలు సాధ్యమైతే మేడం? మనం ఎన్నో రకాల పథకాలపైన వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తున్నాము. ఒక్క మనిషికి విద్య వైద్యాన్ని ఇచ్చినట్టయితే తలెత్తుకొని గర్వంగా నిలబడతారు. ఒక విద్య అయితే, విద్య ఒకటి ఇచ్చినట్టయితే అసమానతలు ఏమి ఉండవు. ఎవరైనా కూడా కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, చదువుకోవడానికి ప్రోత్సహిస్తే చదువుకునే స్తోమత లేక చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉంటున్నారు. నిరుపేద కుటుంబాలన్నీ ఉంటున్నాయి. వాళ్ళందరి కనుక నిజమైన చదువు అందించినట్టయితే, ఫ్రీ చదువు, ఉచిత విద్య ఇచ్చినట్టయితే ఎక్కడైనా ఏ సమాజంలో ఎక్కడైనా బతకగలిగే ధీమా వస్తుంది. ఇవాళ మన ప్రపంచం ఎక్కడంటే అక్కడ దూసుకెళ్ళిపోతున్నది. దానికి సరైన వ్యవస్థ రావాలంటే విద్య వైద్యం రెండు ఉచితంగా ఇచ్చినట్టయితే చాలు. మిగిలిన ఉచితాలన్నీ కూడా ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళ వరకే పరిమితం చేసి విద్య వైద్యాన్ని ఇచ్చినట్టయితే ప్రతి కుటుంబం ధీమాగా తలెత్తుకొని నిలబడుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే తెలంగాణ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం విద్యా వైద్యం పైన పెడతానని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. మేడం, మీ పార్టీ అసలు గ్రామీణ ప్రాంతాల్లో జనాలకి తెలియదు అనేది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాదన మేడం. జనాల్లోకి తెలియదు, అసలు ఎట్ట వచ్చింది అంటున్నారు మన కేటీఆర్ గారు, మన స్టేట్మెంట్ ఇచ్చింది మేడం. అంటే కేటీఆర్ ఆలోచనలు ఏంటంటే వాళ్ళ పార్టీలో అందరూ తాగుబోతోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పైసలు ఇస్తే వచ్చి ఇట్లా మూక గ్రూప్ లాగా గుంపు లాగా కనిపిస్తారేమో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కరడు కట్టిన దేశభక్తులు. వాళ్ళు మీకు బహిరంగంగా కనిపించి మీలాగా అవాకులు చవాకులు పేలే కార్యకర్తలు కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అది ఓటర్ల రూపంలో ఉండొచ్చు, వాళ్ళు వ్యక్తులుగా ఉండొచ్చు, శక్తులుగా ఉండొచ్చు. అడుగు అడుగున భారతీయ జనతా పార్టీ ప్రతి చోట ఉన్నది అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇవాళ మీ అటువంటి బక్వాస్ గాలి చెప్తున్నారు కాబట్టి మేము పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరూ ఎన్నోసార్లు, ఇవాళ మేము ఒక 15-20 బహిరంగ సభలు పెట్టినా కూడా ఎక్కడెక్కడి నుంచో మా టీం వచ్చి పనిచేస్తున్నది అని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ కార్యకర్తలు కిరాయిలకు వచ్చే కార్యకర్తలు కాదు, మేమంతా కూడా దేశం అనే కాన్సెప్ట్ కోసం పనిచేస్తున్నాం. ఇవాళ స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్యకర్తలు మీలాంటి వాళ్ళకి అర్థం కాదు, తాగుబోతులకు అసలే అర్థం కాదు. మా కార్యకర్తల విలువేంటిదో, మా కార్యకర్తలు దేశం కోసం ఏం చేస్తారో అని చెప్పడానికి అనేక రకాల రుజువులు ఉన్నాయి. దాన్ని మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేమేంటో రుజువు చెప్పుకోవడానికి ఇవాళ మాకు వస్తున్న విజయాలే మాకు చాలు, ఇంకా వేరేదేం అవసరం లేదు. ఇవాళ అడుగడుగున ప్రజలు మా వెంట ఉండి, మా కార్యకర్తలు మా వెంట ఉండి మాకు విజయాలు తెచ్చినప్పుడు మాదేంటిదో మా సంగతి తెలుసు. నీలాగా తాగుబోతు పరిపాలన, తాగుబోతు లీడర్స్ తెచ్చిన కార్యకర్తలకు మాత్రమే కాదు బీజేపీ కార్యకర్తలు. మేడం, రేపు అధికారం రావడానికి మహిళా మోర్చ తప్ప మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మేడం? ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అనేక అంశాలపైన పోరాటం చేస్తున్నాం. ఇవాళ మహిళలకు, మహిళా కమిషన్ కాదు, ఇవాళ ఎన్నో అంశాలపైన ఇవాళ మేము మహిళా మోర్చ తరఫు నుంచి పోరాటం చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ దాన్ని సక్సెస్ చేసే దిశగా పాల్గొంటున్నాం. ఇవాళ 50% మంది మహిళలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ మహిళలకు సంబంధించిన లాభార్థి ప్రోగ్రామ్స్ కొన్ని పెడుతున్నాము. దాంట్లో చాలామంది ఇప్పటి వరకు మనకి అనేక రకాలుగా పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నింటినీ కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ప్రోగ్రామ్స్ ఏం చెప్పలే ఉన్నాము. గ్రామ స్థాయి వరకు మహిళల్ని ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముద్ర లోన్స్ కావచ్చు, లేకపోతే ఉపాధి ఏ రకంగా ఇవ్వచ్చు అనే అంశాలపైన కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు మేము పనిచేస్తున్నాము. గ్రామీణ స్థాయిలో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావలసిన వసతుల కోసం కూడా నిరంతరం పనిచేస్తున్నాం. మేడం, కేసీఆర్ పాలనపై మీ కామెంట్ ఏంటి మేడం? మహిళా మోర్చగా అధ్యక్షులుగా తుగ్లక్ పరిపాలన, కేసీఆర్ పాలన, కారు ఆయన చేతిలో ఉంది కానీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉన్నది. మీరు కేసీఆర్ కోటేసినట్టయితే ఎంఐఎం కోటేసినట్టే, కాంగ్రెస్ కోటేసినట్టయితే కేసీఆర్ కోటేసినట్టే. అందుకని ఇటువంటి పరిపాలన కావాలంటే మనకి, మన పిల్లలకు ఉద్యోగాలు రావు, మనకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు,
వాళ్ళకి నిరుద్యోగ భృతి లేదు, పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, తాగునీటి వసతి లేదు, విద్యా సదుపాయాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి సెక్యూరిటీ లేదు, పోలీస్ వ్యవస్థ కుక్కిన పేళ్లాగా పనిచేయాల్సి వస్తున్నది. ఇవన్నీ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఏ తెలంగాణ ప్రజలు అనుకోవట్లేదు. ఎక్కడికెళ్ళినా కూడా కేసీఆర్ని తిట్టేవాళ్ళే ఉన్నారు. ఇటువంటి కచ్చరా ప్రభుత్వం ఇంతవరకు ఎవరు చూడలేదని కూడా అంటున్నారు. అందుకని ఇంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారికి తెలంగాణ ప్రభుత్వం పని అయిపోయింది. అయ్యా, కొడుకు, బిడ్డ అందరు రకరకాల స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. మన పైసలన్నీ కబ్జా చేసి మనకు చేస్తున్నారన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ మోసం చేసే ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. మేడం, మీ పార్టీ రేపు ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి ఆలోచన ఉంది మేడం? అది పార్టీ ఇంటర్నల్గా తీసుకునే నిర్ణయం. అప్పటి సందర్భాన్ని బట్టి, అప్పటి ఆలోచనను బట్టి పార్టీ ఆలోచిస్తుంది. మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నదని గతంలో చాలా సందర్భాల్లో మా అధ్యక్షులు ఎన్నోసార్లు చెప్పారు. పార్టీ నిర్ణయం అప్పటికెప్పుడు ఎట్లుంటే అట్లుంటుంది. మేడం, లాస్ట్ ఫైనల్గా మన పార్టీ భవిష్యత్ కారణాలు ఏమిటి మేడం? అదే, ఆ సమస్యలను బట్టి ఆ సందర్భానికి తగ్గట్టు ప్రజల్లో నిరంతరం వాళ్ళతో కలిసి పనిచేయడము, దానికి సంబంధించిన ఉద్యమాలు చేయడమే భారతీయ జనతా పార్టీ ఉద్దేశము. భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా ప్రజా సమస్యలపైనే ఉంటుంది, దానికి సంబంధించి పోరాటాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.